ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టలేదు గీటలేదు అని పరిణామం లేదా విషయం సిరిసబెల్లిలో కట్టినాము హుజాబాద్ తమ్మికుంటలో కట్టినాము ధర్మారంలో కట్టినాము కమలాపూర్లో కట్టినాము కల్లుపల్లిలో కట్టినాము ఇట్లా అనేక గ్రామాల్లో కడితే ఒక్క ఇల్లు కూడా కట్టలేదు గీటలేదు అంటాడు ఒక్క రూపాయి అభివృద్ధి చేయలేదని చెప్పి చెప్తాడు ధర్మమేనా ఇది ఇవాళ దీన్ని డబుల్ రోడ్ ఎవడేసిండే అంటే గింత అబద్ధాల కోరుడు వాళ్ళు వాళ్ళ జీవితమే అబద్ధాలు వాళ్ళకు కట్టిన హాస్పిటల్ కనబడవు వాళ్ళకు వేసిన రోడ్లు కనబడవు వాళ్ళకు దొరుకుతున్న నీళ్లు దొరుకుతున్న చెక్ డ్యాంలు కనబడవు వాళ్ళకు నా ఆడపిల్ల నడుస్తున్న సిమెంట్ రోడ్లు కనబడవు వాళ్ళకు వాళ్ళకి కట్టిన డబుల్ బెడ్రూమ్లు కనబడవు వాళ్ళకు 18 సంవత్సరాలుగా ఆంధ్ర పాలకుల మీద ఆనాడు కొట్లాడినటువంటి సాహసం కనబడదు వాళ్ళకు నా మీద కేసులు పెడితే నన్ను జైల్లో పెడితే నన్ను ఆనాడు నయీం లాంటి మూటాలు చంపే ప్రయత్నం చేస్తే నా త్యాగం కనబడదు ఆయనకు వాళ్ళకేం కనబడుతుంది వాళ్ళకి ఏం కనబడుతుంది నా ముఖంలో రాజేందర్ అంటోడు తలకాయ పైకెత్తుతాడు రాజేందర్ అంటోడు భయపడకుండా మాట్లాడుతున్నాడు రాజేందర్ గాడు పేదల్లో గొంతుకండి అనే కనబడుతుంది వాళ్ళకు మరి ఈ పేదల్లో గొంతుకను మీరు కాపాడుతారా దీని కథ పట్టిస్తారు మీ చేతిలో ఉంది 30వ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతాయి కుప్పలు కుప్పలుగా పువ్వు గుర్తు మీద ఓటేస్తారు మా వాళ్ళు కుప్పలు కుప్పలు 2వ తారీఖు నాడు డబ్బలు ఓపెన్ చేస్తే నీ దిమ్మ తిరిగిపోతుంది బిడ్డ నీ దిమ్మ తిరిగిపోతుంది